హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈరోజు అయితే సండే అన్నమాట. సో పొద్దు పొద్దున్న లేచి కూరగాయలు వెళ్ళొచ్చాను సంతకి. పోయినసారి వీడియో పెట్టాను కదా, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి, రేటులతో సహా సంత అయితే పెట్టాను అనమాట. సూపర్గా ఉండేది సంత, అయితే బాగుండుద్ది అనమాట. రేట్లు కూడా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. అక్కడ నుంచి తీసుకొచ్చే బయట అమ్ముకుంటూ ఉంటారు. సో పొద్దున్నే లేచి రెడీ అయ్యి చక్కగా వెళ్ళి సంతకెళ్ళి కూరగాయలు తెచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఎలా ఉందో చూడండి. ఇది సర్దుతా సర్దుతా మీతో వీడియో తీద్దామని చెప్పి తీస్తున్నాను అనమాట. అల్లం పోయినసారి అయితే కేజీ 50 రూపాయలు అంట, ఈసారి అయితే కేజీ 60 అంట. నేనైతే 1/4 కిలో తెచ్చుకున్నాను. 1/4 కిలో కాదు, 30 రూపాయలు అనుకుంటా. ఇది కరివేపాకు కొంచెం ఇచ్చింది. ఇది ఏంటో నాకు తెలియదండి, నాకు గుర్తులేదు. దీని పేరైతే బచ్చల కూర ఏదో అంటారు దీన్ని. అయితే ఈ కట్ వచ్చి 10 రూపాయలు అమ్ముతుంది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే కొత్తిమీర పుదీనా మొత్తం తీసుకున్నాను. ఆమె దగ్గర పోయినసారి కూడా కూరగాయలు తీసుకున్నాను. సో ఆమె ఏం చేశారంటే 10 రూపాయలే ఉందన్న అని చెప్పి 20కి 3 ఇస్తున్నాలేమ్మా, 2 తీసుకెళ్ళని చెప్పి 2 కట్లు ఇచ్చారు. సర్లే ఎలాగో ఇచ్చారని చెప్పి తీసుకొచ్చేసాను అనమాట. మిగతా కూరగాయలు ఏంటో చూద్దామండి. ఏంటో చెప్పుకోండి, ఎంతమందికి ఇష్టమో. కెమెరాలో చూపించలేకపోతున్నా, సో బ్యాక్కి తిప్పేశాను అనమాట. ఇదిగోండి చేపలు, చేపలు కిలో వచ్చి 250 చెప్పింది. అరకిలో అదే కిలో తీసుకో, 30 తగ్గిస్తానండి, 220కి అలా ఇస్తానన్నారు. సరే ఇస్తానంది కదా అని చెప్పి నేను తీసుకున్నాను అనుకున్నాను, తీసుకుందామని చెప్పి. అక్కడ ఆమె ఏం చేసిందంటే 1/4 కిలో అయితే తగ్గిను అని చెప్పి 120 రూపాయలు తీసుకుంది. సరే తీసుకుంది కదా అని చెప్పి ఇదిగోండి ఒక చేప, ఇది వేయమంటే ఈ చేప వేసిందన్నమాట. ఇలా మీలో ఎంతమందికి సొడబాయిలు ఉప్పు చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఉప్పు చేపలు. మా అమ్మ అయితే బాగుండేది. పచ్చిమిరపకాయలు సర్దుతా ఉన్నాను, వీడియో చేద్దాం అనిపించింది అందుకని తీసాను అనమాట. పచ్చిమిరపకాయలు కిలో 30 తీసుకున్నారు. బెండకాయలు అయితే 20, నేను చూసుకోలేదు. బయట గుట్టొచ్చి 20 అమ్ముతున్నారు, ఇంకా చాలా ఉన్నాయి, బట్ మనకి తొందర ఎక్కువ కదా. సో లోపల తీసుకున్నాను. వంకాయలు 1/4 కిలో 20, దోస ఆలుగడ్డ 1/4 కిలో 30, కిలో వచ్చి 50 అంట, కేజీ టమోటా 50 రూపాయలు. కొంచెం ఈసారి 10 రూపాయలు పెంచారు. ఇదండి నేను తీసుకుంది. ఇక ఇల్లు చూడండి ఎలా ఉందో. రాత్రి పిల్లలు ఆడారు, నేనేమో పూసలు వేస్తూ ఇట్లా పడేసి వెళ్ళిపోయాను అన్నమాట. పడుకున్నాము. వీళ్ళిద్దరే కదా, వీళ్ళిద్దరైతే ఇలా పడుకుంటున్నారు, లేస్తున్నారు. సో వస్తా ఏం చేశానంటే, ఇలాగ వస్తున్నాను కదా, చికెన్ తీసుకుందామని చెప్పి షాప్కి వెళ్ళాను. చికెన్ కూడా తీసేసుకున్నాను. ఈరోజు పల్లెలో మన వీడియో చూద్దాము. చికెన్ అయితే 1/2 కేజీ తీసుకున్నాను. నేను పోయినసారి రేట్ ఎక్కువ ఉందని చెప్పి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ రేట్ ఎక్కువ అవుతుందని చెప్పి అట్లా తీసుకున్నాను. చూడండి ఇల్లంతా ఎలా ఉందో, మిస్సి మిస్సిగా. ఇదంతా సర్దాలి, ఇప్పుడు కడగాలి. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేయలేదు, బట్టలన్నీ అక్కడ పడేసి ఉన్నాయి. ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి చక్కచక్క సర్దేసి ఇక ఆ తర్వాత కొత్తిమీర కట్ట చూడండి, తీసుకొచ్చి గబగబా అక్కడ పెట్టేశాను అనమాట. 20 రూపాయలు కట్ట, కానీ గుప్పిడి నిండిందండి, బాగుంది, పర్లేదు. సో ఇది ఈరోజైతే, తర్వాత ఏం చేస్తానో చూద్దాం. సో ఖాళీ బెడ్ చూపిస్తున్నాను అనుకోకండి, ఇద్దరు లేచారనమాట అందుకని బెడ్ చూపిస్తున్నాను. లేచి ఇదిగో ఏమంటే టిఫిన్ వద్దంట, పొద్దు పొద్దున్నే చక్రాలు వేసి కూర్చోండి. హాయ్ బా, హాయ్. ఆయన మాత్రం లేడు, బయటకు వెళ్ళిపోయాడు అనమాట. సో ఇల్లంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి ఇవ్వండి మాత్రం ఇక్కడ పెట్టాను. కొంచెం ఎండ వస్తే ఇప్పుడు దాకా ఇక్కడ పెట్టాను, ఎండ పోయిందని చెప్పి మళ్ళీ ఇక్కడ పెట్టేశాను అనమాట. సో రాత్రి చేసిన పులిహోర కొంచెం ఉంది. ఇంకా పచ్చినపప్పు అయితే నానబెట్టానండి. కలియా చేద్దామని చెప్పి, తెలుసు కదా కలియా అంటే. సో బియ్యం నానబెట్టాను, కొంచెం మామూలు రైస్ వండాం, అంటే బగారా రైస్ చేసి చికెన్ చేస్తాను అనమాట. ఇవి రెండు నానబెట్టేసుకుంటే ఇవి సింపుల్ అయిపోయిద్దని పెట్టేశాను. ఇక చింతపండు నానబెట్టి ఇదిగోండి చూడండి, అంట్లే నైనియం. మన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉండేది ఏంటంటే ఈ అంట్లేనండి, తోమి విసుగు పుట్టిద్ది అనమాట. సో మిగతా పని ఏంటో చూద్దాం.
వీళ్ళిద్దరు అయితే పులిహోర చేశానండి, నైటు ఆ పులిహోర ఉంటే వేసిచ్చాను అనమాట, తింటున్నారు. ఇప్పుడు దాకా పైన ఆడి ఆడి వచ్చారనమాట. అలసిపోయాడంట, అలసిపోయాడు చెప్తున్నాడు జాన్షిద. సో ఇటైతే వంట చేస్తున్నాను, బగారా రైస్కి పెట్టాను ఒకవైపు, ఒకవైపు అయితే చికెన్కి అనమాట ఫ్రై అవుతుంది. ఇవ్వండి దాల్చాకి మొత్తం కావాల్సినవి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం చిన్నులపై పేస్టు, అదేమో టమోటా, ఉట్టి టమోటానే కదండి, కొంచెం కొబ్బరి వేసాను అనమాట అందుకని టెక్చర్ అలా వచ్చింది. దాల్చాకి కావాల్సినవి, చికెన్ కడిగి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను అనమాట. చెత్త అయితే ఇక్కడ ఉంది, ఇదిగోండి చింతపండు నానబెట్టాను కొంచెం. సో ప్రిపేర్ అయితే చేస్తున్నాను, చూపిస్తాను వండి ఎలా ఉందో ఈరోజు వంట. పప్పు ఉడికించుకున్నాను అనమాట, ఇలా ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. మిక్సీ వేసుకుంది, బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి. చక్కగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట, ఎసరు పోసేసుకుందాం. బాగా కాలిపోయింది అనమాట చికెన్లో వాటర్ అయితే మామూలుగా రాలేదు అసలు. చికెను చాలా డిఫరెంట్గా చేస్తాను ఒక్కొక్కసారి, నాకు ఇలా అనిపిస్తే అలా చేస్తాను అనమాట. ఈరోజు ఇదిగో ఇలా ఎక్కువ ఉప్పు కారం పసుపు మొత్తం జీలకర్ర కాదండి, అసలు నేను జీలకర్ర ధనియాల పౌడరే వాడను, చాలామంది వాడుతారు మా ముస్లిం స్టైల్లో అసలు అవన్నీ వాడరండి. ఇదిగోండి ఇలా వేయించాను అనమాట, ఉప్పు పెరుగు కారం కొంచెం అల్లం చిన్నలపై పేస్ట్ మొత్తం కలిపి పెట్టి తిరగమాత వేసేదాన్ని. ఈరోజైతే ఇలా రైస్ అయితే దమ్మిచ్చానండి, చికెన్ అయితే అనమాట. ఎందుకండి అసలు పీస్ అయితే ఎంత మెత్తగా ఉడిగిపోయిందండి, వాటర్ కూడా ఎక్కువ వచ్చింది చికెన్లో, ఇంత ఆయిల్ లేకుండా మరి ఎక్కువగా. పులావ్లో ఆయిల్, చికెన్లో ఆయిల్, అన్నిట్లో ఆయిల్ ఉంటే అసలు ఇగటేసిద్దండి పులావ్ అన్నది. నాకైతే అలాగే అనిపించింది, సరిపోనుంది. చల్లారితే సన్ఫ్లవర్ ఆయిల్ కదా ఇంకా పైకి వచ్చింది అన్నమాట, సో చాలు. ఇంకో పక్క దాల్చాక పెట్టేశాను, కొంచెమే చేసుకుంటున్నాను, మా ఇంట్లో అంతగా తినరు, సో కొంచెం చేద్దామని చెప్పి చిన్న కడాయి పెట్టేశాను అనమాట. సో ప్రిపరేషన్కి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను, ముందు ఇది చేసేద్దాం. పిల్లలకైతే చికెన్ ఇప్పుడు పెట్టానండి, నాకు అస్సలు ఓపిక లేదు, సో ఇక పడుకున్నాను అనమాట ఇక వాళ్ళకి పెట్టి. అచ్చాయమ్మా అచ్చాయా క్యాజాను బాగుంది, కానీ షన్నుకి మంట పుడుతుందంట అండి. కొంచెం స్పైసీగానే ఉంది చికెన్, బట్ అలా ఉంటేనే నాన్ వెజ్ అనేది బాగుండేది అనమాట, స్పైసీనెస్ లేకపోతే అస్సలు బాగోదండి.